హాయ్ అన్న. అన్న నమస్తే అన్న, నా పేరు భాస్కర్. భాస్కర్ మాది హైదరాబాద్ కామారెడ్డి. ఓకే. ఇక్కడ ఉమాన్కి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అవుతుంది. ఏరియా ఏదైతే చూస్తున్నారో మొత్తం బాగా డబ్బుండి బాగా బలిసిన వాళ్ళది అనమాట. 100 ఒమాన్ ఏరియాలు అయితే అయింది. అంటే మన కరెన్సీలో 22,000 రూపాయలు అయితే అయింది. నాకు పేదోళ్ళకి కూడా ఒక కారు అనేది ఉంటుంది ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్, వెల్కమ్ టు మై ఛానల్ వంటర ప్రయాణికుడు. ఒమాన్ యాత్రలో భాగంగా మనమైతే ఒమాన్ క్యాపిటల్ సిటీ అయిన మస్కట్లో అయితే ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే, ఈరోజు మస్కట్లో నా ఆఖరి రోజు అనమాట. ఒమాన్లోనే నా ఆఖరి రోజు. సో ఈరోజు మొత్తం ఒమాన్ గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా మంచిగా డే అయితే గడిపినాను నేను ఒమాన్లో. ఒమాను కాస్ట్ ఆఫ్ లివింగ్ నేను ఇనిషియల్గా రాకముందు చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి అనుకున్నాను, కానీ మంచి బడ్జెట్లో అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట ఒమాన్ని. సో ఇప్పుడు నా వెనకాల మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ అంతా బాగా ఫుల్ డబ్బున్న వాళ్ళది అనమాట. ఈ ఏరియా మొత్తం మీకు చూపిస్తా చూడండి. ఈ ఏరియా ఏదైతే చూస్తున్నారో మొత్తం బాగా డబ్బుండి బాగా బలిసిన వాళ్ళది అనమాట. ఇల్లులు చూడండి, ఇల్లులు ఆ కట్టడాలు ఎంత బాగున్నాయి చూడండి. పెద్ద పెద్ద ఇల్లులు, ఇంటికి నెంబర్లు కూడా ఇచ్చిండారు. అంత బాగా డబ్బున్నోళ్ళు. ఇక్కడ మనోళ్ళు వస్తారు కదా, ఇక్కడ పనిచేసేదానికి ఇళ్ళల్లోనే అనమాట పనిచేసేది. ఎంతంత పెద్ద ఇల్లులు ఉన్నాయి చూడండి. ఒకటి రెండు ఇల్లులు కాదు, పెద్ద కమ్యూనిటీ అనమాట. దీని లోపలికి రావాలన్నా అంత ఈజీ ఏం కాదు. సో అయినా సరే మీ వంటర ప్రయాణికుడు ఇక్కడికి వచ్చేసి మీకైతే వ్లాగ్ చేసి చూపిస్తున్నాడు. ఇల్లులు మాత్రం దుమ్ము లేచిపోయినాయి. అన్ని పెద్ద పెద్ద బంగ్లాలే అనమాట. సో ఇది ఒమాన్లో మీరు ట్రావెల్ చేయాలంటే చాలా ఈజీ అనమాట, చాలా చీప్ కూడా. జీప్ ముందర ఒక ఇల్లు అయితే ఉంది చూసినారా, నాకైతే ఆ ఇల్లు భలే నచ్చింది. బ్రహ్మాండంగా జీపులకు కూడా చూడండి ఎండ పడకుండా కట్టుకున్నారు. అరే మీరు డబ్బు ఉందంటే ఈ రేంజ్ రిచ్ లైఫ్ అనమాట ఇదనమాట. ఇక్కడ మొత్తం సూపర్ ఉంది జీవితం మొత్తం. మంచి మంచి కార్లు, మంచి జీవితం. ఏదో డబ్బులు కొరతే లేదు మన వాళ్ళకి. ఆయిల్ ఉన్నాయి, ఆయిల్ బావులు ఉన్నాయి, ఇంకా చేపల వ్యాపారం ఉన్నది. సో ఎక్కడ గెలించి కావాలంటే అక్కడి నుంచి పని మనుషులు తెచ్చుకుంటారు. మోస్ట్లీ ఇండియా నుంచి అయితే చాలా మంది పని మనుషులు ఉన్నారనమాట. వీళ్ళకి మొత్తం ఆకాశాలు అందే కట్టడాలు ఏం లేవు, కానీ చాలా ఎత్తుగా చాలా ల్యాండ్ అయితే ఇక్కడ చాలా ఉందనమాట. వీరు చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్కి ఎక్కువ వరకు మద్దతు చూపించినారనమాట. రియల్ ఎస్టేట్లో ఎక్కువ వ్యాపారం చేస్తారు వీళ్ళు. సో చాలా వరకు ఉన్న ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చాలా చేస్తున్నారు. మన దగ్గర నుంచే వీళ్ళకి రైసు అన్నీ మొత్తం ఇండియా నుంచే వస్తుంది. జీవితం అయితే సూపర్ ఉంది. ఒమాన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎంతో చెప్తాను. పర్ డేకి మీరు నిజంగా ఉండాలంటే పర్ డేకి అక్షరాల 10 ఒమాని రియాల్ అయితే ఉంటే సరిపోతుంది. అంటే 2,200 ఒక రోజు స్టే చేయాలంటే 2,200 అయితే అవుతుంది. మీరు ఫుడ్ తినండి, ఫుడ్ తిన్నా ఏం తిన్నా 2 ఒమాని రియాలు, 1.5 ఒమాని రియాలు. ఒక బిర్యానీ, మటన్ బిర్యానీ తినాలంటే 2.5 ఒమాని రియాలు. చికెన్ బిర్యానీ అయితే 2 ఒమాని రియాలు. సో 2 ఒమాని రియాల్స్ 2 పూట్ల ఫుడ్ తిన్నా 4 ఒమాని రియాలు అవుతుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్కి మీరు తిరిగే అట్రాక్షన్స్కి అన్నిటికైతే సూపర్ ఉంటుంది. మంచి బడ్జెట్లో ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ చేయాలంటే ఒమాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫుల్ సేఫ్, సేఫెస్ట్. నాకు ఈ హోల్ ఒమాని ట్రిప్లో నేను ఎన్ని డేస్ స్పెండ్ చేయను, నాకు ఎంత ఖర్చు అయింది మొత్తం అయితే వీడియో ఎండింగ్లో చెప్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియోని అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మర్చిపోకుండా ఒక లైక్ అయితే వేసుకొని తక్షణమే వంటర ప్రయాణికుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒమాని సిరీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకు ముందు వీడియోలు మీరు చూడలేదంటే ఖచ్చితంగా ఒమాన్లో ఉండే వీడియోలన్నీ చూడండి. ఎండ అయితే ఇక్కడ నన్ను సాగు కొట్టేస్తా ఉంది. ఇక నేను డైలీ బొగ్గులాగా తయారైపోతున్నా. ప్రతి రోజు బయటకు వస్తాను, బొగ్గులాగా తయారయ్యి హాస్టల్కి వెళ్తాను. సో ఏమాత్రం ఆలోచన లేవండి, ఇంకా ఎన్ని మరిన్ని ప్లేస్లు అయితే చూద్దాం పదండి. మస్కట్ రోడ్లో తిరుగుతా అంటే మనకైతే ఒక తెలుగుతని అయితే పరిచయం అయినారు. ఒకసారి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం పదండి. హాయ్ అన్న. అన్న నమస్తే అన్న, నా పేరు భాస్కర్. భాస్కర్ మాది హైదరాబాద్ కామారెడ్డి. ఓకే. ఇక్కడ ఒమాన్కి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు కంపెనీలో పనిచేయాలి, ఓఎజీ కంపెనీ. శాలరీ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మనకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఒకసారి చుట్టి వెళ్ళొచ్చు రావచ్చు. బాగానే ఉంది. సూపర్ సూపర్ అన్న, లైఫ్ అంతా బాగుంది కదా. హ్యాపీ అయితే బాగానే. ఇప్పుడు ఇక్కడ మనకు బాగానే రెస్పెక్ట్ ఇస్తారు. ఇండియాలో ఉంటే బాగానే రెస్పెక్ట్ ఇస్తారు అందరూ. ఓకే ఓకే, బాగానే ఉంటుంది. సూపర్ సూపర్ అన్న. సో మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే సార్. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. సరే, మన సైడ్ మన దేశాన్ని రూల్ చేసేదానికి పిఎంలు సీఎంలు అని చెప్పేసి స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ అట్లా కాదనమాట, మొత్తం రాజుల పాలన. వీళ్ళ సుల్తాన్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళ కింగ్నే వీళ్ళు సుల్తాన్ అని చెప్పి అంటారు. సుల్తాన్ ఏదంటే అదే, అతను మాట అంటే శాసనం లెక్క. ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే, అందరూ పాటిస్తారు కూడా సుల్తాన్ మాటని. ఎందుకంటే వీళ్ళ సుల్తాను వీళ్ళ జనాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వీళ్ళకి చాలా మంచి చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి లైఫ్ మొత్తం ఎంత ఎట్లుందో. కియా కారు ఉంది,
కియా కార్లు నాకు ఎక్కువ కనిపిస్తుంది. మన ఇండియన్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే మన ఇండియన్స్ నేను కనిపించినారు. ఇందాక మన ఇండియన్ అతను కూడా మాట్లాడినారు, మీరైతే చూసుకోవచ్చు. అట్లా ఇండియన్స్ చాలామంది అయితే పరిచయం అవుతారు, ఎందుకంటే ఇటు వచ్చి పని చేస్తూ ఉంటారు కదా, చాలా కాలంగా ఇక్కడి నుంచే పని చేస్తూ ఉంటారు. పని చేసి ఇంటికి డబ్బులు అయితే పంపిస్తూ ఉంటారు. ఇంకా మీరు ఇక్కడ వీళ్ళు సుల్తాన్ పెట్టిన రూల్ ఏమరా అంటే అందరూ చదువుకోవాలన్నమాట, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. వన్స్ అపాన్ ఏ టైం లిటరసీ రేట్ వచ్చి 60% వరకు ఉండేది, ఇప్పుడు 95% లిటరసీ రేట్ వచ్చిందంటే చూసుకోండి ఎంతమంది చదువుకున్నారు. చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా తక్కువ అనమాట. ఫుల్ చెత్తను చూడండి, ఎంత ఎంత ప్రాపర్గా ఎంత ఆర్గనైజర్గా చేసినారు చెత్తను కూడా. సో చెత్తను కూడా వేస్ట్ చేయలేదు, దాన్ని కూడా రీయూస్ చేస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తను దానికైనా పర్టికులర్ ప్లేస్ పెట్టి దాన్ని కూడా రీయూస్ చేస్తారు. ఇక్కడ మాల్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంది. మీకు అక్కడైతే ఉంది చూసినా ఒక మాల్ అనమాట, ఇది పడవ షేప్లో ఉంది చూడండి, పడవ షేప్లో ఉండేది మాల్. ఈ కన్స్ట్రక్షన్స్ వర్క్ నేను చెప్పినా కదా చూడండి, డే టైంలో పెద్దగా ఏం జరగవు, ఆపేస్తారు. ఎందుకంటే ఎండ భరించలేరు, వాళ్ళు మనుషులే కదా. సో డే టైంలో పెద్దగా జరగవు, ఏదో లిమిటెడ్ అంటే చాలా లిమిటెడ్ వర్క్ జరుగుతుంది. నైట్ టైంలో ఫుల్ వర్క్ జరుగుతూ ఉంటుంది అన్నమాట కన్స్ట్రక్షన్ వర్క్. ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట, మనము పొద్దున్న వెళ్తాము, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాము వర్క్ చేసేదానికి. ఇక్కడ ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా, పొద్దున్న వస్తారు 12 వరకే ఉంటుంది, 11-12 వరకే ఓపెన్లో ఉంటుంది అన్నమాట. మళ్ళీ 12 నుంచి 3 వరకు క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3 గంటల నుంచి లేదంటే 5 గంటల నుంచి 8 గంటల 9 గంటల వరకు ఓపెన్ చేస్తారన్నమాట. వర్కింగ్ అవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీళ్ళకి ఫ్రైడేస్ హాలిడేస్ అనమాట, మనకి సాటర్డే సండే హాలిడే కదా, ఏ సెక్టర్లోనే సాటర్డే సండే హాలిడే ఇస్తారు, వీళ్ళకి ఫ్రైడే సాటర్డేలు హాలిడే ఇస్తారు. సో కొన్నిసార్లు థర్స్డే ఫ్రైడేలు కూడా హాలిడేస్ ఇస్తారు వీళ్ళకి. సో చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మిగతా దేశాల్లో వెళ్తే మోస్ట్లీ చూసుకుంటే వేరే దేశం వాళ్ళు కూడా అక్కడ క్యాబులు నడుపుతూ ఉంటారు, మిక్స్డ్ కల్చర్స్ ఉన్నప్పుడు. ఇక్కడట్ట కాదు, ఒమానీ వాళ్ళే నడుపుతూ ఉంటారు. ఇక్కడ ఎవడు బాగా డబ్బున్నోడు, ఎవరు డబ్బు లేనోడు అని చెప్పి కొంచెం కనిపెట్టడం కూడా కష్టం, ఎందుకంటే అందరూ డబ్బున్నోళ్ళే. ఇక్కడ పేదోళ్ళు కూడా, పేదోళ్ళకి కూడా ఒక కారు అనేది ఉంటుంది ఖచ్చితంగా. కారు లేకుండా ఇక్కడ సర్వే అవ్వలేరు. ట్రాఫిక్ మాత్రం ప్రాపర్గా ఉంది, ఎందుకంటే టూ మచ్ పాపులేషన్ లేదు కాబట్టి ట్రాఫిక్ కూడా భలే కంట్రోల్ చేస్తున్నారు. జస్ట్ 50 లక్షల మంది వీళ్ళ పాపులేషన్ మొత్తం, వీళ్ళకి వచ్చే టూరిస్టులే ఎక్కువ ఈ పాపులేషన్తో పోల్చుకుంటే. సో ఇంకా మీకు మాల్ కూడా ముందర నేను చూపిస్తాను, భలే కన్స్ట్రక్షన్స్ అన్నీ భలే ఉంటుంది ఇక్కడ. ఇది చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది, మంచిగా ఉంది అయ్యా. చాలా చెప్పినా కదా చాలా తక్కువ మంది ఉంటారు, తక్కువ మందిలో ఒక 2-3 పని చేస్తున్నారు చూడండి రోజంతా. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది, ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అన్నీ మంచిగా ప్రాపర్గా అరేంజ్ చేసినారు. వీళ్ళు చూడండి అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఏసీలు పెట్టిండరు, అటు ఉంటుంది. పనిచేసే వాళ్ళకి కూడా ఏదో ఒకటి పని ఇసురు పారేయకుండా వాళ్ళకి కూడా ఏసీలు గట్టర్ అన్నీ పెట్టి మంచి ప్రాపర్గా జరుగుతున్నాయి అన్నమాట. ఇల్లులు ఉన్నాయి భయ్య, మామూలుగా లేవు ఇల్లులు. అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు అక్కడక్కడ చూసుకోవచ్చు. అక్కడక్కడ కొంతమంది పని చేస్తున్నారు, ఎక్కువ మంది చేయట్లేదు, చాలా స్లోగా చేస్తారు. కానీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళకి. మరి వాళ్ళకి ఆ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే. ఇక్కడ అందరు చూడండి తెల్ల బట్టలు వేసుకున్నారు కదా, అది అందరు అబ్బాయిలకి వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు అనమాట. తెల్లగా వేసుకొని పైన టోపీ ఒకటి వేసుకొని, అమ్మాయిలు అయితే ఇంక నల్ల దుస్తులు, గురకాయ. మీరు కొన్ని కాఫీ షాప్స్కి వెళ్ళారనుకోండి, కప్పులుగా అబ్బాయికి వైట్ కప్లో సర్వ్ చేస్తారు కాఫీని, అమ్మాయికి వచ్చేవారికి బ్లాక్ కప్ అనమాట. వాళ్ళు సింబాలిక్గా చూపిస్తారు మొత్తాన్ని, ఇది అబ్బాయిలది ఇది అమ్మాయిలది అని చెప్పి సింబాలిక్గా చూపిస్తారు. వచ్చేసినాం చూడండి కన్స్ట్రక్షన్ చోటుకి కూడా వచ్చేసినాము. ఆడు చూడండి పెద్ద పెద్ద ఇల్లులు కట్టేస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు చూడండి. హార్డ్లీ అంటే 5-10 మెంబర్స్, ఏది ఇంత పెద్ద బిల్డింగ్ మొత్తాన్ని హార్డ్లీ 5-10 మెంబర్స్ కంప్లీట్ చేస్తున్నారు. సూపర్ కదా. నాకైతే 4-5 మంది కనిపిస్తున్నారు అండి. నైట్ టైంలో బాగా గట్టిగా వర్క్ చేస్తుంది, ఫాస్ట్గా అయిపోతారు. సూపర్ కార్లు చూడండి, ప్రాపర్గా అరేంజ్ చేసినారు. BMW ఉంది, ఫ్యాన్సీ కార్లు చాలా ఉన్నాయి ఇక్కడ, సూపర్ సూపర్ ఫ్యాన్సీ కార్లు అయితే ఉన్నాయబ్బా. లైఫ్ అంటే లైఫే ఒమాన్లో. ఇంత ఎండలో ఉండి కూడా వీళ్ళు తెల్లగా ఉంటారు, ఏసీల్లోనే ఉంటారు కదా, బాగా తెల్లగా నిగనిగలాడుతూ ఉంటారు ఇంత ఎండలో. మనం వస్తే చూడండి ఒక రోజుకి నా వల్లది కావట్లేదు, తట్టుకోలేకుండా ఉన్నా మొత్తం మాడిపోతున్నాం. అట్లున్నాయి, సూపర్ ఉందబ్బా లైఫ్. నాకైతే బలి నచ్చింది ఈ కారు చూడండి. ఈ థాయిలాండ్లో కూడా మీరు చాలా చూసుంటారు, మంచి మంచి ఫ్యాన్సీ కార్లు ఉన్నాయి. ఆడి ఉంది, జీప్ ఉంది, మళ్ళీ అదొక ఎల్ఎన్ లోగో, హోండా ఉంది, హోండా బ్రాండు, మంచి మంచి కార్లు. ఇంకా అక్కడే చూసుకుంటే మీకు వాళ్ళ దేశపు జెండా కూడా కనిపిస్తుంది. ఆ దేశపు జెండా చూడండి, ఒమాన్ దేశపు జెండా. అండ్ ఇందాక నుంచి నేను చూపిస్తున్నా చెప్తా అనుకున్న మాల్ అయితే అదే, అది షిప్ మాల్ అనమాట, పడవ షేప్లో ఉంటుంది. అబ్బా ఈ కారు బల్లే ఉందయ్యా, యెల్లో కలర్లో ఏమన్నా కలర్ చేసుకున్నాడా, ఎంజీ అనమాట. ఇదే అనమాట షిప్ మాల్. లోపలికి చల్లగా ఏసీ కావాలంటే మాల్ లోపలికి వెళ్ళిపోతే చాలు, ప్రశాంతంగా చల్లగా ఏసీ ఉంటుంది. సూపర్ అబ్బా. ఏటీఎంలో డబ్బులుగా డ్రా చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో నేనైతే తిరిగి అలసిపోయినాను,
ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందామని చెప్పి అనుకున్నాను. అక్కడే ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది, ఆడికి వెళ్ళి ఫుడ్ తిందామని చెప్పి అనుకున్నాను. ఆఖరి రోజులో మంచిగా ఫుడ్ తినేసి మళ్ళీ మిగతా విషయాలు ఏమన్నా ఉంటే చేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. చలో ఆలోచన లేకుండా రోడ్డు క్రాస్ చేసేసి ఫుడ్ అయితే తిందాం పదండి. దేశం వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆఖరిగా ఒకసారి మన బిర్యానీ తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చి బిర్యానీ తింటున్నాను. మన మటన్ బిర్యానీ చాలా బాగుంది. నేను వచ్చిన రోజు నుంచి ఇక్కడే తింటున్నాను. నిజం చెప్పాలంటే రెండు మూడు సార్లు బయట తిన్నా కానీ మోస్ట్ మనం ఇక్కడే ట్రై చేస్తున్నా, ఎందుకంటే తక్కువ డబ్బులు, టేస్ట్ కూడా అద్దరిపోతూ ఉంది. ఇక్కడ కేవలం రెండున్నర ఒమాని రియాలు ఇస్తే మనకు ఫుల్ మటన్ బిర్యానీ అయితే ఇస్తారు. సూపర్ టేస్ట్ అన్నమాట. ఫుల్ స్పైసీకి మనం ఎంత కావాలంటే అంత వేసిస్తారు. టేస్ట్ కూడా అద్దరిపోయింది. బ్రహ్మాండమైన టేస్ట్. కడుపు నిండి ఒకటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. అంత పోర్షన్ అయితే ఇస్తారు. సూపర్. రెండున్నర ఒమాని రియాలు అయితే ఇచ్చేసి బయటకు అయితే వచ్చిన పొట్ట నిండిపోయింది. సౌకంగా నిద్ర వస్తుంది. ఈ ఎండ భరించలేకుండా ఉన్నా ఇక్కడ వచ్చి. సో మొత్తానికి నాకు ఎంత అయింది ఏమని చెప్పి చెప్పలే కదా. ఒమానికి నాకంతే 100 ఒమాని రియాలు అయితే అయ్యింది. నేను అక్షరాల 1 వీక్ అయితే స్టే చేసినాను. 1 వీక్ గాను 100 ఒమాని రియాలు అయితే అయింది. అంటే మన కరెన్సీలో 22,000 రూపాయలు అయితే అయింది నాకు. 22,000 అయింది మనకి మన కరెన్సీలో. సో 5 డేస్కి 22,000 అయితే సూపర్. నేను కొంచెం మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్లో తినడం అట్లా గట్రా చేసిన కాబట్టి లేదు బడ్జెట్లో అయిపోగొట్టాలి అంటే మీకు 50 ఒమాని రియాలు అంటే 10,000 రూపాయల్లో మీరు ఈ మస్కట్ మొత్తాన్ని చుట్టి చూడొచ్చు అనమాట. నేను ఇంక్లూడింగ్ హాస్టల్స్ అన్నీ కలిపి చెప్తున్నాను. ఫ్లైట్స్ ఏం కాకుండా, ఫ్లైట్లు ఏం యాడ్ చేయలేదు. ఫ్లైట్లు ఏం కాకుండా నాకు ఇక్కడ స్టే చేసిన దానికి, తిరగడానికి, ట్రాన్స్పోర్ట్కి అన్నీ అయిన ఖర్చు వచ్చే కొద్దికి 100 ఒమాని రియాలు 22,000 రూపాయలు అక్షరాలు అయితే అయ్యింది. ఇంకా మీరు గ్రూప్గా వస్తున్నారంటే ఇంకా చాలా తక్కువలో అయిపోతుంది. మన లోకల్ ఫుడ్ తింటే ఇంకా తక్కువ అయిపోతుంది. నేను ఇంకా ఇక్కడ ఫుల్ వాళ్ళు కూడా వచ్చి ఇండియన్ రెస్టారెంట్లోనే ఫుల్ తింటా ఉన్నారు. సో ఫుడ్ కూడా చాలా బ్రహ్మాండంగా మంచి టేస్టీగా ఉంది. ఇంకో రెస్టారెంట్లో ట్రై చేసినా నా ఫుడ్ బాగాలేదు, అక్కడ బాగుంది. సో అందుకని అక్కడే తిన్నాను మంచిగా బ్రహ్మాండంగా. సో మొత్తానికి అయితే మీరు చూసినారనుకుంటా నెక్స్ట్ మరిన్ని రాడ్డు దేశాలకు అయితే వెళ్తున్నాను. మీ ఊహలు మీ కళలకు అందని మీ కళలకేంది మీ ఊహలకు అందని దేశానికి అయితే వెళ్తున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా మీ లవ్ అండ్ సపోర్ట్ నా వైపు అట్లే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ సైట్లు మీ వంటర ప్రయాణికుడు సైడింగ్ ఆఫ్ ఫ్రమ్ ఒమాన్.